ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్ వారీగా చూస్తూ వచ్చాము. సో ఈ వీడియోలో నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాకు సంబంధించి చూద్దాము. సో నెల్లూరు తీసుకుంటే మొత్తం 63 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 63 ఉద్యోగాల్లో ఓసీకి సంబంధించి జనరల్లో 17 ఉన్నాయి, ఉమెన్స్కి 9 ఉన్నాయి. అట్లాగే బీసీఏ చూసుకున్నట్లయితే జనరల్లో 2, ఉమెన్స్కి 2 ఉన్నాయి. బీసీబి జనరల్లో 3, ఉమెన్స్కి 3 ఉన్నాయి. అదేవిధంగా బీసీసీ చూసినట్లయితే జనరల్లో 0, ఉమెన్స్కి 1 ఉంది. బీసీడీలోకి వెళ్తే జనరల్లో 3, ఉమెన్స్కి 1. బీసీఈ జనరల్లో 2, ఉమెన్స్కి 1. ఎస్సీ జనరల్లో 6, ఉమెన్స్కి 3. అట్లాగే ఎస్టీ చూసినట్లయితే జనరల్లో 2 ఉన్నాయి, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. విహెచ్ కేటగిరీలో జనరల్లో 1, ఉమెన్స్కి 1. హెచ్హెచ్ కేటగిరీలో జనరల్లో 1, ఉమెన్స్కి 0. ఓహెచ్ కేటగిరీలో జనరల్లో 0, ఉమెన్స్కి 0. ఎక్స్సర్వీస్మెన్లోకి వెళ్తే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్లోకి వెళ్తే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఉద్యోగ వివరాలు ఇక్కడ మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 172 పోస్టులు ఉన్నాయి, క్యాడీ ఫార్వర్డ్ ప్లస్ ప్రెస్ కలిపి. ఈ 172 పోస్టుల్లో ఓసీకి వచ్చేసి జనరల్లో 45, ఉమెన్స్ పరంగా 29 ఉన్నాయి. అదే బీసీఏ చూసినట్లయితే జనరల్లో 8, ఉమెన్స్కి 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీ చూసినట్లయితే జనరల్లో 10, ఉమెన్స్కి 7 పోస్టులు ఉన్నాయి. బీసీసీ జనరల్లో 0, ఉమెన్స్కి 1. బీసీడి జనరల్లో 10, ఉమెన్స్కి 3. బీసీఈ జనరల్లో 6, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. ఎస్సీలోకి వెళ్ళినట్లయితే జనరల్లో 18, ఉమెన్స్కి 9 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ జనరల్లో 6, ఉమెన్స్కి 4 పోస్టులు ఉన్నాయి. విహెచ్ కేటగిరీలో జనరల్లో 1, ఉమెన్స్కి 0. హెచ్హెచ్ కేటగిరీలో జనరల్లో 1, ఉమెన్స్కి 1. ఓహెచ్ కేటగిరీలో జనరల్లో 1, ఉమెన్స్కి 1. ఎక్స్సర్వీస్మెన్లోకి వెళ్తే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. అదే స్పోర్ట్స్ పర్సన్లోకి వెళ్తే జనరల్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం పోస్టులు ఉన్నాయి. ఇంకొక వీడియోలో మిగతా జిల్లాలు చూద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.